ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః మిత్రులకి శ్రోభులాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే వస్తువులతో, ఆహార పదార్థాలు, మన పోపుల డబ్బాలో ఉండే పదార్థాలతో ఆరోగ్యం గురించి గృహవైద్యంలో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు మెంతులు. మెంతులతో ఎన్నో ఆరోగ్యాలకు సంబంధించిన సమస్యలకి మందులుగా వాడుతూ ఉంటాం. అలాగే ఇదే మెంతులతో మనం చాలామంది మిత్రులు అడిగారు ఏంటంటే, మాకు జుట్టు రాలిపోతుందండి, అలాగే వెంట్రుకలు బాగా పెరగాలి, ఏదైనా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఖర్చు లేకుండా, ఎక్కువ ఖర్చు కాకుండా చేసుకోగలిగే ఉపాయాలు చెప్పండి చాలామంది అడగటం జరిగింది. వారందరి కోసం ఇది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆడవారైనా మగవారైనా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాలైన సమస్యల మీద అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లో చాలా వీడియోస్ అంటే ఒక సమస్యకి 10 రకాలైన ఉపాయాలు ఉన్నాయి. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి, మీరు చేయగలిగేదాన్ని మాత్రమే చేయండి. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలో చెప్తాను. మీరు వీటిని మామూలుగా దంచి పౌడర్ చేసుకొని పెరుగులో కలుపుకొని తలకి రాసుకుంటూ ఉంటారు. చాలామంది ఏమంటుంటారు, తల చలవ చేస్తుంది, చుండ్రు తగ్గుతుంది, వెంట్రుకలు చక్కగా మెత్తగా అవుతాయి చెప్తుంటారు. అలాగే వీటిని చక్కగా మీరు మొక్కలుగా వేసి ఆకుకూర, మెంతుకూర అంటాం కదా, ఆకుకూరగా మార్చిన తర్వాత కూడా చక్కగా వాడుకోవచ్చు. మీరు వారంలో ఒక్కసారి ఏదైనా సరే తగినంత, అంటే ఒక మెంతుకూర ఇంత తీసుకున్నారనుకోండి, దానితో పాటు తగినంత నీళ్ళల్లో చక్కగా దాన్ని నూరండి. మన మిక్సీలో వేసినా కానీ మెత్తగా అయిపోతుంది, అంటే జ్యూస్ లాగా చేయండి. చేసిన తర్వాత దాన్ని మీరు వీలైతే, మీకు మెంతుకూర అవైలబిలిటీ ఉంటాయి, మెంతులు అవైలబిలిటీ ఉంటాయి, ఆకుకూర కూడా అవైలబిలిటీలో ఉంటే ప్రతిరోజు కూడా స్నానానికి ముందు ప్రతిరోజు పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తలకి చక్కగా మీరు స్నానానికి ముందు, తల స్నానానికి ముందు చక్కగా మీరు తలకి పట్టించుకొని ఆరిన తర్వాత పలచగా రాసుకోండి, ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు, పలచగా రాసుకోండి. ఆరిన తర్వాత తల స్నానం చేస్తూ ఉండండి, మీకు మీ తల వెంట్రుకలు చక్కగా అందంగా వస్తాయి, ఇది బాగా పెరుగుతాయి. అలాగే చుండ్రు తగ్గుతుంది. తలలో ఏదన్నా అంతకుముందు ఏదన్నా కొన్ని మెడిసిన్స్ వల్ల, మనం కొన్ని మెడిసిన్స్ అంటే అనారోగ్య సమస్యల వల్ల కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం, యాంటీబయాటిక్స్, వాటి వల్ల తలలో మన వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, జుట్టు కలర్ కూడా తెల్లబడుతుంది. ఒక్కొక్కసారి రాలిపోయిన ప్రదేశంలో జుట్టు రావాలి మళ్ళీ, కానీ రాదు. అలాంటి సమస్య నుంచి కూడా ఈ మెంతులు వాడటం వల్ల బయటపడతారు. మెంతుకూర అంటే మెంతులని మొలకలు వచ్చిన తర్వాత ఆకును వాడటం వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఈ మెంతులను కూడా చక్కగా పౌడర్ చేసుకొని మీరు పెరుగులో కలుపుకొని కూడా, మీకు అందరికీ తెలుసు, తలకు పట్టించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా మెంతుల గురించి ఆరోగ్య సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగించుకోవాలి తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః.